హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వీటికి దూరంగా ఉండండి, మొటిమలు మీకు దూరంగా ఉంటాయి. ఆవు పాలు కొంతమేర తీసుకుంటే మంచిదే, కానీ మరీ ఎక్కువగా తాగేస్తే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి, ఫలితంగా మొటిమలు ప్రత్యక్షమవుతాయి. పాల వల్ల చర్మంలోని కణాల పెరుగుదల ఎక్కువైపోతుంది. దీనివల్ల కూడా మేని రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు తయారవుతాయి. తీయటి పానీయాలు, తీయటి చాక్లెట్లు ఇవి చెడు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. అనేక ఇతర అనారోగ్యాలతో పాటు ఇవి బ్లడ్ షుగర్ పెంచడం ద్వారా మొటిమలకు మూలమవుతాయి. తక్కువ తీపి పదార్థాలు తీసుకోండి, మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. గ్లైసెమిక్ అధికంగా ఉండే పదార్థాలు ఇవేంటి అంటారా? వైట్ బ్రెడ్, వైట్ రైస్, చిప్స్, కుకీస్ అండ్ కేక్స్, ఇలాంటివన్నీ కూడా మొటిమలతో ముఖాన్ని మార్చేస్తాయి. అంతేకాదు, ఇన్సులిన్ పెంచేస్తాయి. బ్లడ్ షుగర్, మంట, హార్మోన్ల అస్తవ్యస్తం లాంటి అనేక ఇతర సమస్యలకు కూడా గ్లైసెమిక్ అధికంగా ఉండే ఆహారాలు కారణం. కాబట్టి వీటిని సాధ్యమైనంత అవాయిడ్ చేయాలి. ఫాస్ట్ అండ్ జంక్ ఫుడ్ ఇవి కూడా తినొద్దని చాలా మందికి తెలుసు, కానీ వాటిని చూడగానే లొట్టలేస్తూ తినేస్తుంటారు. ఫలితం మొటిమలు. ఇవి తింటే ఒంట్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, మంట అధికమవుతుంది, చివరకు లోపలున్న అనారోగ్యం మొటిమలుగా ముఖం మీదకు వచ్చేస్తుంది. మొటిమలు తగ్గటానికి, కొత్తగా రాకుండా ఉండడానికి కొన్ని ఆహారాలు మానేయడం ఎంత ముఖ్యమో, కొన్ని మన డైట్లో చేర్చుకోవడం అంతే ఇంపార్టెంట్. వాటిలో మొదటగా చెప్పాల్సింది చేపలు. సాల్మన్ చేపల్ని తింటే మొటిమలు మాయమవుతాయి. ఇక అక్రోట్లు, అవిసె గింజలు కూడా మన ఆహారంలో భాగం చేసుకుంటే పింపుల్స్ కు దూరంగా ఉండవచ్చు. వీటిలో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి, అవి మొటిమలు చర్మంపైకి రాకుండా అడ్డుకుంటాయి. గ్రీన్ టీ కూడా మొటిమలతో యుద్ధంలో మీకు ఎంతో మేలు చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేసే గ్రీన్ టీ చర్మం మెరిసిపోయేలా చేయడమే కాదు, ఒంట్లోని విషతుల్యమైన పదార్థాలు ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంది, ఫలితంగా మొటిమలకు అవకాశం ఉండదు. జ్యూస్లు, పచ్చటి ఆకుకూరలతో తయారు చేసుకున్న తాజా జ్యూస్లు చర్మానికి మేలు చేస్తాయి, మొటిమలు కూడా ఒంటి మీద కనిపించవు. ఆరెంజ్, క్యారెట్ లాంటి వాటితో జ్యూస్లు చేసుకుని తాగితే బెటా క్యారటిన్ సమకూరుతాయి. వీటి వల్ల ఆయిలీ స్కిన్ సమస్య పోతుంది, ఇన్ఫ్లమేషన్ ఉండదు. ఇంకా పెరుగు, పచ్చళ్ళు, డార్క్ చాక్లెట్ వంటివి కూడా మొటిమల్ని అడ్డుకుంటాయి. అయితే ఇవి మోతాదుకి మించకుండా తినాలి. శరీరంలోని అంతర్భాగాల్ని ఇవి శుద్ధి చేస్తాయి, తద్వారా మొటిమల పెరుగుదలని అడ్డుకుంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.